మొదటి నుంచి మీరు ఈ విషయం గమనిస్తూ వచ్చారు, ఇంత రచ్చ జరగడానికి ఫస్ట్ టైం చెప్పులు తీసుకోవడాలు, ఇంత బూతులు, ఫోన్ కాల్స్, రికార్డింగ్లు, ఎవరు ఎక్కడ ఏం బయటపడతా, అంటే మనుషులకి భయం కలిగించేలాంటి విషయాలు బయటపడుతున్నాయి, ఏమిటి సార్? సామాజికంగా చాలా దౌర్భాగ్యమైన సన్నివేశాలు చూస్తున్నాం ఇవాళ. ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు 11 ఏళ్ళు కలిసి బతుకున్నారు, 11-12 ఏళ్ళు దాదాపు కలిసి బతుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోతే గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయికి ఈ రాజధానికి అవసరమైనప్పుడు డబ్బులు కూడా అమ్మాయి ఇచ్చింది నాకు, ఆరంభంలో డబ్బులు ఆర్థిక సహాయం కూడా చేసింది, ఆర్థికంగా నిలబడింది నాకు అని తనే చెప్పాడు రాజధానికి కూడా అనేక సార్లు. సో వాళ్ళిద్దరు ఉన్నారు, భార్యాభర్తలు అన్నాక గొడవలు వస్తాయి, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, బూతులు మాట్లాడుకుంటారు, బూతులు చేస్తారు, మనకు అనవసరం కదా. వాళ్ళ భార్యాభర్తలు వాళ్ళలో తేడాలు వచ్చినాయి, వాళ్ళిద్దరి మధ్య తేడాలు వచ్చినాయి. తేడాలు వస్తే ఆ అమ్మాయి నాకు కేసేస్తాను, నేను ఊరుకొని వదిలిపెట్టను అంది. ఏ ఆడదైనా అంటదమ్మ, ఏ ఆడదైనా తన భర్త మరొక అమ్మాయితోటి వ్యవహారంలో ఉన్నాడు అంటే, ఏ ఆడపిల్లైనా, అది డబ్బున్న ఆడపిల్ల అవ్వచ్చు, పేదంటి ఆడపిల్ల అవ్వచ్చు, ఏ ఆడపిల్లైనా తన భర్త మరొకరితోటి వెళ్తున్నాడు ఉంటున్నాడు ఏమాత్రం సూచన అందినా డెఫినెట్గా వెళ్ళి మధ్యలో తను కూడా అయితే ఒక ఇంకో మనిషితో అనుబంధం పెట్టుకుంది అని అనే ఒక ఆలోచన అవసరం సాపాటుగా అని ఖచ్చితంగా అమ్మాయి స్పందిస్తుంది. స్పందించినాక ఆ స్పందించినప్పుడు అతనేమో డబ్బు కోసం అడిగింది అన్నాడు. ఫస్ట్ టాపిక్ నాకు డబ్బు వద్దు, నాకు మొగుడే కావాలంది. సో డబ్బు అనేది నువ్వు ఇచ్చిన రూపాయి ఇచ్చినా నాకు అవసరం లేదు, నాకు మూడు నా భర్త నాకు కావాలి, అందుకు నేను కోర్టుకు వెళ్తాను పోలీసులు. ఎప్పుడైతే ఆ అమ్మాయి రిబెల్ అయ్యిందో, నేను రిబెల్ అయ్యిందో, రిబెల్ అవ్వగానే ఇప్పుడు ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి తయారయ్యారు గ్రూప్. క్యారెక్టర్ అసోసియేషన్, నేను ఆ అమ్మాయికి సమర్థించి క్యారెక్టర్, అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది, 11 ఏళ్ళుగా రాలేదే, 11 ఏళ్ళుగా ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది, ఇంకోటి 11 ఏళ్ళుగా రాలేదు. ఎప్పుడైతే ఆ అమ్మాయి గతమంతా చూడు, ఎప్పుడైతే ఆ అమ్మాయి రిబెల్ అయ్యిందో, నాకు ముగ్గుడే కావాలి, డబ్బులు కాదు, మీ ఎవరు వస్తారు, నాకు ముగ్గుడే కావాలని ఎప్పుడైతే రిబెల్ అయ్యిందో ఆ పిల్ల, ఆ రిబెల్ అవ్వగానే మొత్తం ఆరోపణలు మొదలెట్టి మధ్యలో అంటే వినిపిస్తున్న రకరకాల కథనాలు చిట్టి గారు, ఒకటి వాళ్ళు పరస్పరం అంగీకారంతో వాట్ ఎవర్ విడిపోయిన తర్వాత, అంటే చట్టపరంగా కాదు, విడిగా వాళ్ళ దారులు వాళ్ళు చూసుకుంటున్న సమయంలో ఇతను మరి ఎవరితో వెళ్ళారో అది పక్కన పెడితే, ఈ అమ్మాయి వేరే అనుబంధం పెట్టుకుంది, సంబంధం పెట్టుకుంది ఇంకొక వ్యక్తితో, ఆ వ్యక్తికి ఇతనికి ఈ అమ్మాయికి మధ్య జరిగిన సంబంధానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఈ మధ్య కాలంలో బయటకు వచ్చింది. అంటే ఇంత చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే సార్, తప్పు ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే అమ్మా, మనం క్లీన్గా విశ్లేషణ చేసుకుంటే, టోటల్ మ్యాటర్ని స్టడీ చేసుకుంటే తప్పు ఎక్కడ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ అమ్మాయిని వదిలించుకోవాలని ప్రయత్నించాడు రాజతరుణ్ ఎప్పుడైతే అమ్మాయిని వదిలించుకోవాలనుకున్నాడు, కొత్త ఒక రోత అన్నట్టు, ఈ అమ్మాయి 11 ఏళ్ళు అయిపోయింది, ఆ అందాన్ని అనుభవించేసావు, ఆ అమ్మాయి వయస్సుని హరించేశావు, ఆ అమ్మాయి స్త్రీతత్వాన్ని తీసేసుకున్నావు, 11 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు పాత ఒక రోత, కొత్త ఒక వింత, ఇంకొక వ్యామోహం దొరికింది నీకు, ఆ వ్యామోహం కోసమని వదిలించుకుందామని ప్లాన్ చేసావు. ప్లాన్ చేస్తే అమ్మాయి రిబల్ అయింది, వదిలించుకుంటే అమ్మాయి సరే అని ఏదో ఒకటి సెటిల్మెంట్కి ఒప్పుకుని ఉంటే ఇంత రభస్ ఉండేది కాదు. ఎప్పుడైతే ఒక ఆడపిల్ల ఈ సమాజంలో ఎట్లా ఉందంటే, అందుకని సామాజిక మీడియా ఒక ఆడపిల్లని ఇమీడియట్గా బద్నాం చేయాలంటే అంత సింపుల్ ఏంటంటే, ఇవాళ సమాజంలో చేస్తుంది ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద అసాసినేట్ చేయడం, ఆ అమ్మాయి 10 మందితో పడుకుంది, ఆ అమ్మాయి ఒక పతిత, ఆ అమ్మాయి ఒక వ్యభిచారిణి అన్న ముద్ర వేసేస్తే ఏ స్త్రీ అయినా ముందు తల వంచేది ఎక్కడంటే ఈ విషయాన్ని. అంటే ఈ విషయం తట్టుకోలేక తల వచ్చేసేసి బాధపడిపోయి ఏదో ఒకటి అబ్బాయి కలరైపోతాం చేసేస్తా, ఇది ట్రాక్ జరుగుతుంది. కానీ ఆల్ ద సేమ్ సార్, లావణ్య గారు మాట్లాడినట్టుగా ఉన్న కొన్ని ఫోన్ కాల్ రికార్డింగ్స్ వేర్ యూనో చాలా అమ్మాయి సైకోలా ప్రవర్తించిందనే ఆరోపణ, అంటే ఇక్కడ బయట పెట్టింది ఎవరు, బయట పెట్టడం కరెక్టా కాదా పక్కన పెడితే, ఆ ప్రవర్తన వల్ల అతను దూరం అవ్వాల్సి వచ్చింది అనే ఒక కథనం కూడా వినిపిస్తుంది. ఆ ప్రవర్తన ఎంతవరకు నిజం, ఈ వీడియోలు ఎంతవరకు నిజం, ఈ ఆడియోలు ఎంతవరకు నిజం, అలా అయితే ఏ ఆడియో నమ్మకూడదు. ఎందుకంటే ఈ రోజు కోర్టులో మీకు కోర్టులో ఆడియో ఇస్ నాట్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ ప్రూఫ్. ఇప్పుడు ఒక స్త్రీ మాట్లాడింది, ఫలానా వాళ్ళ అమ్మ ఫలానా సో అండ్ సో మస్తాన్ సాయి మాట్లాడినట్టుగా వచ్చే వీడియో రికార్డింగ్స్, కాల్ రికార్డింగ్స్, ఇవన్నీ వీడియో కాదు కాల్ రికార్డింగ్స్ మా ఫోన్లకు, మా టీమ్ ఫోన్లకు కూడా వచ్చాయి.
ఎలా ఉందంటే సార్ పరిస్థితి, ఏది నమ్మాలి ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వాయిస్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, ఎవరు ఆ ప్రీతి వాళ్ళ అమ్మగారు, మన ప్రీతి అని ఒక అమ్మాయి మిమిక్రీ వచ్చేసింది అమ్మా, మిమిక్రీ వచ్చేసింది, టెక్నాలజీ వచ్చేసింది, ఇప్పుడు మీ వాయిస్ని ఒక పదం తీసుకుని నేను తెచ్చేసేయచ్చు. అంటే అదే ఇప్పుడు ఏంటంటే ఇరువైపులా కూడా ఫోన్ కాల్ రికార్డింగ్స్ అన్నవి ప్రామాణికం కాకూడదు అంటున్నారు. రైట్, అసలు ఇప్పుడు చిల్లరతరం అంటున్నాను, వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు తరుడు కానీ ఈ అమ్మాయి కూడా ఇద్దరు కూడా ఈ అల్లరి చేసుకుంటే వల్ల ఎవరు లాభం పొందుతారు, ఎవరికి ప్రయోజనం సమాజం, ఇద్దరు నష్టపోతారు, అది సిరీట్ల వాళ్ళకి ఇద్దరు నష్టపోతారు. రాజచరణ్ కెరీర్ కూడా పోతుంది, రాజచరణ్ కూడా ఆలోచించాలి. ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నవాడివి సామా క్యారెక్టర్ పోతే, పబ్లిక్లో క్యారెక్టర్ కనుక వీక్ అయితే ఇమేజ్ కూడా పోతుంది. హరనాథ్ అవ్వచ్చు, రాజుబాబు అవ్వచ్చు, సావిత్రి గారు అవ్వచ్చు, ఇంకా అనేక మంది ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళ యొక్క పర్సనల్ క్యారెక్టర్ ఎప్పుడైతే పబ్లిక్లో ఇమేజ్లో దెబ్బతిందో వాళ్ళ కెరీర్లు కూడా పడిపోయినాయి. అది తెలుసుకోవాలి. తను ఉంది, నీకు నచ్చలేదు, ఓకే, 11 ఏళ్ళు అయింది నాకు అమ్మాయితో టెంపర్మెంట్ నచ్చలేదు, 11 ఏళ్ళు భరించానంటలోనే అసలు నాకు వింతగా ఉందో, ఒక మొగుడువా మొగాడివా నువ్వు, ఒక మొగుడువి మొగాడువి అయితే 11 ఏళ్ళు ఎలా భరిస్తావయ్యా, ఈ అమ్మాయితో డ్రగ్స్ తీసుకుంటుందంటావు, ఇంకోటి అంటావు, ఎవరితో సెక్స్లో మాట్లాడతావు, నీ ఫ్రెండ్లు లీక్ చేస్తూ ఉంటారు, 11 ఏళ్ళు భరించావు అంటే చేతగారి దద్దమ్మవ, అంత ఆడంగడివా నువ్వు, నీ పెళ్ళము కంట్రోల్ పెట్టుకోలేని వాడు, 11 ఏళ్ళు సంసారం కాపురం చేస్తావా నువ్వు, ఇవన్నీ ఎలా ఉంటాయి నా అడిగితే అసహ్యంగా ఉంటాయి. రైట్, అది అందుకే నేను అనేది ఏంటంటే ఒక్కటే ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు వాళ్ళిద్దరు మనం వాళ్ళిద్దరు పర్సనల్ మ్యాటర్, ఇది కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చేసుకుంటారు, బూతులు మాట్లాడుకుంటారు, బూతులు చేసుకుంటారు, అది వాళ్ళిద్దరు మధ్య విషయం. మనం ఎవడో మధ్యలో దూరి అవి రికార్డ్ చేసి రికార్డ్ చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, భార్యాభర్తలు మాట్లాడుకుంటానికి, ఇప్పుడు నేను నా భార్య మాట్లాడుకుంటున్నాం, దాన్ని రికార్డ్ చేయాలంటే నా బెడ్రూమ్లో రెండు వైపుల నుంచి వస్తున్నాయి కదా సార్ రికార్డింగ్స్. ఇప్పుడు మీరు ఫేర్గా మాట్లాడితే కూడా మన సామాజిక కోణం నుంచి ఒక స్త్రీకి జరిగిన అన్యాయం అనండి, కష్టం అనండి, తప్పకుండా మాట్లాడదాం, కానీ రికార్డింగ్ల వ్యవహారం ఇద్దరు మీద రికార్డింగ్లు పంపించుకున్న సందర్భాలు తర్వాత ఒకళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే స్టార్టింగ్ ఎవరు ఇక్కడ ఇప్పుడు ఎట్లానమ్మా మొదలు పెట్టింది ఎవరు మొదలు పెట్టింది ఎక్కడి నుంచి మొదలైంది అతని ఫ్రెండ్ దగ్గర నుంచి మొదలైంది ఎక్కడి నుంచి వచ్చిన ఫోన్ కాల్ రికార్డింగ్ అని భార్యాభర్తలు తిట్టుకున్నా అమ్మాయి ఎంత బూతులు మాట్లాడుతుంది చూడండి, భార్యాభర్తలు మాట్లాడుకున్నప్పుడు మా అమ్మాయి బూతులు మాట్లాడింది, అది అది బెడ్రూమ్లో జరిగిన డిస్కషను, ఒక్క బెడ్రూమ్లో జరిగిన వాళ్ళిద్దరి మధ్య జరిగిన బెడ్రూమ్లోనూ హాల్లోనూ వాళ్ళ ఇంట్లో జరిగిన భార్యాభర్తల మధ్య జరిగిన డిస్కషను ఎట్లా బయటకు వస్తుంది, బయటకు ఎట్లా వస్తుంది, నేను పర్మిషన్ ఇస్తే ఇప్పుడు నేను నా భార్య నేను మాట్లాడుకున్నది లేదా నేను నా భార్య పర్మిషన్ ఇస్తే రికార్డ్ చేస్తారు, అంతేగాని మూడో మనిషి ఎలా రికార్డ్ చేయగలడమ్మా, అంటే ప్రీ ప్లాన్డ్ మర్డర్, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటే ఈ అమ్మాయిని బదనాం చేయడానికి ప్రీ ప్లాన్డ్గా ఇవన్నీ రికార్డ్ చేశారా, ఇవన్నీ ప్లాన్ చేశారా, అనాలోచితంగా జరిగింది అనటానికి కనపట్లా, ఎందుకంటే ఛాన్సే లేని రికార్డింగ్ జరిగింది అంటే ప్రీ ప్లాన్డ్. ఇక్కడ ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ డ్రగ్స్ వ్యవహారం ఒకటి మధ్యలోకి రావడంతో సమస్య మరింత జటిలమయ్యి ఇక్కడ మధ్యలో మధ్యవర్తులు కొంతమంది వచ్చి నాకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారని చెప్పడం, వాంగ్మూలం ఇవ్వడం, ఈ అమ్మాయి కూడా రిమాండ్లో ఉండడంతో ఏమైందంటే ఇక్కడ వీళ్ళ మధ్య జరిగిన ఈ గొడవ ఏదైతే ఉందో అది పక్కకెళ్ళి ఇక్కడ వచ్చి వీళ్ళిద్దరి మధ్య గొడవ దాటేసి అది ఆ పరిధి దాటి బయటకు వచ్చేసింది. డ్రగ్స్ తీసుకుందంటే డ్రగ్స్ తీసుకు షీ హ్యాస్ టు ఫేస్ డ్రగ్స్ తీసుకుంది అనేది ప్రూవ్ చేస్తే ప్రూవ్ అయితే అవుద్ది. ఆ అమ్మాయి సప్లై చేసిందా? ఎస్, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అమ్మాయి సప్లై చేస్తే అమ్మాయికి ఎవరు సప్లై చేశారు? మొత్తం తెగ కదులుతుంది. అమ్మాయి ఇచ్చిందంటే అమ్మాయి దగ్గర డ్రగ్స్ రావాలి కదా, ఆ అమ్మాయికి డ్రగ్స్ ఎవరు సప్లై చేశారు, ఎక్కడి నుంచి అమ్మాయి, ఇది రాజతరుణుకి తెలుసా, తెలియకుండా జరిగిందో, రాజతరుణుకి తెలుసా అంటున్నాడు కదా డ్రగ్స్ తీసుకుంటుంది, ఇలా రాజతరుణుకి తెలిసి ఎలా దాన్ని కోఆపరేట్ చేశాడు, దాన్ని ఎట్లా. ఒకటి గమనించాలి సార్, ఇక్కడ లావణ్య అనే మహిళని ఇబ్బంది పెట్టడం ద్వారా కానీ తన్ని ఒక మాట అండంగా కానీ ఎవరికి ఏ విధమైన అంటే కన్సర్న్డ్ పార్టీలు తప్ప మీడియాలో ఎవరికి కూడా ఏ విధమైన తృప్తి కానీ ఆనందం కానీ రాదు. లేదు, మీడియా జరుగుతుంది తప్పు ఏంటమ్మా, నేను మీడియాలో గురించి చెప్తున్నాను, మీడియాలో జరుగుతున్నాం తప్పు ఏంటంటే మీడియాలో వాళ్ళెవరో చెప్తారు, దాని అథెంటిసిటీ ఏంటి, దాని యొక్క అథారిటీ ఏంటి అది ఆలోచించకుండా వాళ్ళు ఏదో చెప్పగానే వాళ్ళని కూర్చోబెట్టి డిబేట్ చేసేస్తున్నారు యూట్యూబ్లో విపరీతంగా చేసే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, అథెంటిసిటీ కావాలి దాంట్లో ఏంటి, గ్యారంటీ ఏంటి, నేను చెప్తానమ్మా ఒక మాట చెప్పేస్తాను, నా దాంట్లో ఉన్న అథెంటిసిటీ ఏంటి దాంట్లో. అయితే ఒకటి సార్, తెలిసి ఎవరినో కాపాడడానికి వచ్చి నేను డ్రగ్స్ తీసుకున్నాను ఎవరు చెప్పుకోరు సార్? చెప్పుకోరు
డ్రగ్స్ తీసుకున్నాను అంటే వాళ్ళు బలవంతంగా ఇచ్చిన ఉదాహరణకి మన దేశంలో ఎక్కడైనా ఎవరి మీద అత్యాచారం జరిగితే అగాయితే వాడితే తప్ప అంటే కూడా చెప్పుకోరు. బయట డ్రగ్స్ తీసుకుంటున్న ఇచ్చింది అని ఇవాళ చెప్తారేంటి? ఎప్పుడైతే ఈ అమ్మాయి రిబెల్ అయ్యి గొడవ అయినాక ఎందుకు ఇన్ని రోజులు బయటకు రాలేదు? ఎందుకు బయట రాలేదు? నేను తీసుకున్నది ఇప్పుడు నిన్న కాదు. అది వాలిడ్ పాయింట్ సార్. ఇన్ని రోజులు ఎందుకు బయటకు రాలేదు? ఇవాళ బయటకు పెడతారు. సో అక్కడ మై డౌట్ ఇస్ దేర్. దట్స్ ఎ వెరీ వెల్ పాయింట్. ఇట్ ఇస్ ఎ ప్రిపేర్డ్ గేమ్ ప్లాన్ అనేది నేను అందుకే అంటున్నాను. జస్ట్ లైక్ సార్ మీరు అండవు అంటే ఇది ఆథెంటిసిటీ వెరిఫై చేసుకోవాలని, ఇది ఆథెంటిక్ కాదు గేమ్ ప్లాన్ అనడానికి కూడా మన దగ్గర ఆధారాలు లేవు. ఎందుకంటే నేను అన్నట్టు ఎవరు వాళ్ళ పరువుని పక్కన పెట్టి నేను డ్రగ్స్ తీసుకున్నాను, ఎస్ నాకు బలవంతంగా నోట్లో పెట్టేశారు కొన్ని రోజులని, ఎందుకంటే వీళ్ళ వీడియోలు కూడా ఈరోజు బయటపడ్డాయి, చాలా వీడియోలు మనకు వచ్చాయి. లావణ్య టీం నుంచి కూడా ఈ రోజు లావణ్య దోషని కానీ లావణ్య వాళ్ళు ఫోన్లు చేశారు కనుక నేను చేసి రికార్డ్ చేశాను అనే లాజిక్ వాళ్ళు తప్పు చేశారంటే నువ్వు చేస్తావా? వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు దొంగతనంగా రికార్డ్ చేసి నేను బదనాం చేయటం, అదే తప్పు నువ్వు చేయటం. ఎందుకంటే సార్ సహజంగా మనది స్త్రీ పక్షపాత సమాజం, తప్పకుండా అది అలాగే ఉండాలి కూడా. ఎందుకంటే స్త్రీలకు జరిగే అన్యాయాలు అన్ని ఇన్ని కావు. అరిస్తే ఎదురు తిరిగితే ఈ సమాజంలో సమాధానం దొరుకు లేదు. రెండోది కూడా రెండు రకాలు ఉన్నాయమ్మా. ఆడపిల్ల ఎదురు తిరిగితే ఆ అమ్మాయిని ఏ విధంగా అణచాలి అనడానికి క్యారెక్టర్ అసాసినేషన్ ఒక్కటే ఆయుధం మగవాడి చేతుల్లో, సమాజం చేతుల్లో. ముందు క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి సార్. అనగానే అమ్మాయి 10 మందిలో భద్రం అయిపోద్ది. చెడు చెడు ఒక చెడు ముద్ర, ఇది చెడిపోయిన ఆడది, ఇది 10 మందితో తిరిగి ఆడది అని ఒక ముద్ర వేసేస్తే ఆ అమ్మాయి ఆవేశం ఆగిపోద్ది. అది ఇది ఎవరు వచ్చారు చూడండి సార్ స్క్రీన్ మీద, ఇది టాక్టిక్స్. లావణ్య, లావణ్య, హాయ్ లావణ్య. హలో హలో మ్యామ్. లావణ్య నాకు త్రిపునేని చెట్టి గారు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అవును. హలో సార్. హలో సార్. హలో సార్. థ్యాంక్ యూ సార్. నేను మీ వీడియోస్ చూస్తున్నాను. నాకు మీ దగ్గర మీ నంబర్ లేదు సార్. నేను చాలా సార్లు అనుకున్నాను మీకు అప్రోచ్ అవ్వాలని. లావణ్య ఇవాళ ఫర్ చేంజ్ సార్ ఈ విషయం చాలా రచ్చ అయ్యి అరుచుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇలా జరిగిన అంటే డిస్కషన్స్కి చర్చలకి భిన్నంగా ఇవాళ చాలా కామ్గా ఐ థింక్ మనం మాట్లాడాలి ఇక్కడ. ఎవరిని సమర్థించడం కాదు, ఎవరిని సమర్థించడం, ఎవరిని వ్యతిరేకించడం కాదు, సామాజిక దృష్టిలో మాట్లాడదు. అంటే సమాజం పరిధిలో కొన్ని ఉన్నాయి సార్ ఇందులో, అంటే ఓన్లీ ఇన్ ద స్కోప్ ఆఫ్ అఫెన్సెస్. మిగతా వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం. ఎవరికి ఎంత మంది బంధాలు ఉన్నారు ఏమిటి అన్నది వాళ్ళు వాళ్ళు కోర్టు పరిధిలో తేల్చుకోవాలి కాబట్టి. సో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే సార్ మీరు అన్నట్టుగా నిజంగానే ఈ విషయంలో ఈ ఆడియోలు ఫోటోగ్రాఫ్లు ఇవన్నీ బయట పెడుతున్న ప్రక్రియలో ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకున్నారు. కానీ ఒకటే ఏంటంటే అదే సో అలా సార్ అంటే జరిగిన విషయాలన్నీ కూడా ఒక విధమైన ఆక్వర్డ్నెస్లో పెట్టేసి తీసుకెళ్లారు. స్టేజ్ దాటి ఒక 4 గోడల మధ్య కోర్టు గోడల మధ్య తేలవలసిన విషయాన్ని బజారుకు తీసుకొచ్చారు. ఈ బజారుకు తీసుకురావడానికి కారకులు ఎవరు? ఇప్పుడు ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఎ రియాక్షన్ అన్నట్టు ఆ యాక్షన్కి రియాక్షనా లావణ్యది, లావణ్యదే యాక్షనా, వాళ్ళది రియాక్షనా అని మనం డిస్కస్. నా ఉద్దేశం